नमस्कार, मैं मौली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पल्ले प्रगति कार्यक्रम में आज डीपीओ श्रीनिवास का दौरा बेला मंडल में हुआ। सिरसन्ना, कापसी, भेदोड़ा, कामगारपुर, गुड़ा, मनियारपुर, दहगांव और बेला शहर में हुआ। डीपीओ श्रीनिवास ने कहा है कि गांव में स्वच्छता रखनी चाहिए, नालियां, रोड, आंगन, परिसर, गांव स्वच्छ रहना चाहिए और कहा है कि झाड़े लगाना चाहिए। हर गांव में नर्सरी का निरीक्षण किए। और बेला शहर में सुपरमार्केट का दौरा किया। वहां पर प्लास्टिक मिलने के कारण 2,000 रुपए का जुर्माना लगाया गया और वार्निंग दी गई। और इनके साथ एमपीडीओ रविंद्र भगत और एमपीओ समीर कार्यदर्शी सूर्य मौजूद थे। ముఖ్యంగా ఈ పల్లెపైతి ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ నిర్వహించాలి, అదేవిధంగా పచ్చదనాన్ని పెంచి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతోనే మరి ఈరోజు దూరం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చి ఇంతవరకు గతంలో మనం 4 విడతలు చేశాము 2019 నుంచి। తద్వారా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మట్టుకు ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులు అదేవిధంగా డిసీజ్ అనేది చాలా మట్టుకు తగ్గించడం జరిగింది। సో అదేవిధంగా ఈరోజు మార్నింగ్ మేము కాప్సీ, సిర్సన, మెదోడ, అదేవిధంగా దేగాం, గూడ గ్రామ పంచాయతీ సందర్శించడం జరిగింది। మరి గౌరవ సర్పంచులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈరోజు పారిశుద్ధ్య నిర్వహణ అనేది చాలా మట్టుకు మంచిగా చేస్తున్నట్టు మనం గోచరించడం జరిగింది। కాబట్టి ప్రజలందరూ కూడా మరి దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అందరూ కూడా ఆరోగ్యవంతమైన తెలంగాణ వచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి దీన్ని అందరూ కూడా సహకరించాలని చెప్పుకోవచ్చు।